హైదరాబాద్ లో భారీ కార్పొరేట్ స్కామ్ బయటపడింది. హీరా మల్టీ వెంచర్స్ అనే సంస్థ యాజమాన్యం అక్రమాలకు పాల్పడింది. 200 కోట్ల విలువైన కంపెనీ షేర్స్ ను 10 మంది కుటుంబ సభ్యులకు బదలాయించుకుంది. 15% షేర్స్ ను అక్రమంగా 85%కి పెంచుకుంది. సాదీ రాజవంశీకుల వద్ద కీలక వ్యక్తులమంటూ ప్రచారం చేసుకుని పెట్టుబడులను ఆకర్షించారు. ఆ తర్వాత అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు బాధితులు. విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ అక్రమంగా షేర్స్ ట్రాన్స్ఫర్ జరిగిందని గుర్తించింది. వెంటనే బాధితులకు షేర్స్ అప్పగించాలని హీరా మల్టీ వెంచర్స్ ను ఆదేశించింది. సౌదీకి చెందిన అబ్దుల్ రజాక్ బగ్దాదీపై అలియాస్ అది అలీపై హైదరాబాద్ లో కొన్ని కేసులున్నాయి. సిఐడి ఈడీ సంస్థలు కూడా కేసులు నమోదు చేశాయి. సిఐడి కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కంపెనీని 500 కోట్ల మేర మోసం చేసింది హీరా మేనేజ్మెంట్. ఎన్సీఎల్టీ ఆదేశాలతో హీరా కంపెనీపై క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్నారు బాధితులు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆర్ఓసీకి హీరా మల్టీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.